గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక మైనర్ రికవరీ కనిపించింది. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో 11,610 లెవెల్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత మార్కెట్లో ఒక ఇంట్రాడే రికవరీ వచ్చింది. కానీ మార్కెట్ హైలో కూడా కొంచెం రియాక్షన్ కనిపించింది. మార్కెట్ కొంచెం ఒక కాషియస్ అప్ ట్రెండ్ తోటి క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ ఒక స్వల్ప లాభాలతోటి 60 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక స్వల్ప లాభాలతోటి 0.8% వరకు పెరిగింది. ఇవాళ చూస్తే కనుక పిఎస్సి బ్యాంక్స్లో బాగా రియాక్షన్ వచ్చింది. ఇవాళ పిఎస్సి బ్యాంక్స్ చూస్తే 2.5% రియాక్షన్ అయింది. బహుశా హయ్యెస్ట్ ఇవాళ అన్ని సెక్టర్స్లోనూ హయ్యెస్ట్ లాస్ అనేది పిఎస్సి బ్యాంక్స్లో చూసాము. ప్రైవేట్ బ్యాంక్స్ ఇవాళ ఆన్ ద అదర్ హ్యాండ్ 1.3% వరకు రీబౌండ్ అయింది. బహుశా మొన్న బడ్జెట్ ఎఫెక్ట్ అయి ఉంటుంది. భారీ స్పెండింగ్ తోటి మనకి పిఎస్సి బ్యాంక్స్ మీద బాగా ఇంపాక్ట్ కనిపించింది. ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ అట్లీస్ట్ ఒక షార్ట్ టర్మ్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం బెనిఫిషియరీ అవ్వచ్చు అనే ఉద్దేశంతో బహుశా ఏమైనా కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్లో బయింగ్ అనేది ఇవాళ కనిపించింది. ఇవాళ మనకి ఆటో స్టాక్స్ ఒక 1.5% పెరిగింది. ఎఫ్ఎంసీజీ 1% పెరిగింది. మొన్న బడ్జెట్ రోజు కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ఒక బాగా రికవరీ చూసాము. ఎఫ్ఎంసీజీ బాగా బెనిఫిషియరీ అవుతుందనే కొన్ని కామెంట్స్ కూడా మనం చూసాము. దాంతో ఇవాళ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. ఐటీ స్టాక్స్ ఇవాళ ఒక 1.3% నష్టపోయింది. అలాగే ఇవాళ మెటల్స్ ఒక 1.5% లాభపడింది. ఫార్మా ఒక స్వల్పంగా నష్టపోయింది. ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ 50.8% పెరిగింది. స్మార్ట్ క్యాప్ ఇవాళ చూస్తే కనుక ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ కొంచెం మైనస్లో క్లోజ్ అయింది అనుకోవచ్చు. మిడ్ క్యాప్ ఒక 0.9% వరకు పెరిగింది. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ ఒక స్వల్ప రికవరీ. కొన్ని సెలెక్టివ్ సెక్టర్ మటుకు ఆటో లాంటి స్టాక్స్, ఎఫ్ఎంసీజీ లాంటి స్టాక్స్ కొంచెం పెరిగాయి. బట్ ఓవరాల్ ఇవాళ మార్కెట్లో కొంచెం ఒక వీక్ ధోరణి కనిపించింది అనుకోవచ్చు. మార్కెట్ అప్ ట్రెండ్లోకి వెళ్ళాలి లేంటే ఎప్పుడు వెళ్తుంది లేంటే లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు అన్న అంశానికి అన్న క్వశ్చన్కి సమాధానం ఏంటంటే 2-3 రోజులు మార్కెట్ కన్సాలిడేషన్ పూర్తి చేసుకోవాలి. మార్కెట్ మొదట స్టెబిలైజ్ అవ్వాలి. మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనేది ఒక క్లారిటీ, ఒక కన్ఫర్మేషన్ అనేది రావాలి. మార్కెట్ నిజంగానే సపోర్ట్ తీసుకొని బాటమౌట్ అయ్యిందన్న ఉద్దేశం వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, లేదంటే ప్రస్తుతానికి కొంచెం న్యూట్రల్గా ఉంటే మంచిది. ఇప్పుడు మనకి టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ ఏషియన్ పెయింట్స్ 6.4% పెరిగింది. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఏషియన్ పెయింట్, 1,866 రూపాయలు క్లోజ్ అయింది. ఏషియన్ పెయింట్, బడ్జెట్ పెయింట్ లాంటి స్టాక్స్ చూస్తే కనుక హౌసింగ్ వాటికి ఒక మేజర్ బెనిఫిట్ రావడంతో, హౌసింగ్ సెక్టర్కి బెనిఫిట్ అవడంతో మనకి పెయింట్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్కి ముందే చూస్తే కనుక లాస్ట్ 1 or 2 మంత్స్గా మనకి ఏషియన్ పెయింట్ ఒక అవుట్ పెర్ఫార్మర్గా ఉన్న స్టాక్, కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్న స్టాక్ ఏషియన్ పెయింట్స్. సో ప్రస్తుతానికి ట్రెండ్ బులిష్గానే ఉంది. సో కాబట్టి పెయింట్ స్టాక్స్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఏషియన్ పెయింట్ చూస్తే కనుక లాస్ట్ ఒక 2-3 మంత్స్గా కొంచెం ఒక కన్సాలిడేషన్ కనిపించింది. ఆ కన్సాలిడేషన్లోంచి ఒక బ్రేక్అవుట్ అనేది వల్ల కనిపించింది ఏషియన్ పెయింట్ హయ్యర్ లెవెల్లో కూడా. సో కాబట్టి ఫండమెంటల్గా, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక నెస్లే ఇండియా 16,300 రూపాయల్లో క్లోజ్ అయింది. 5% పెరిగింది. ఇవాళ ఎఫ్ఎంసీజీ టాప్ గెయినర్ ఆఫ్ ది డే. అండ్ ఎఫ్ఎంసీజీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ పెర్ఫార్మర్ ఎఫ్ఎంసీజీ. ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక నెస్లే కూడా బాగా పెరిగి 16,000 లెవెల్స్ని కూడా బ్రేక్అవుట్ చేసింది నెస్లే ఇండియా. సో కాబట్టి ఓవరాల్గా నెస్లే ఇండియా కూడా బుల్లిష్గా కనిపిస్తుంది ఫండమెంటల్గా, టెక్నికల్గాను. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక హిందుస్థాన్ లీవర్, ఆంధ్ర ఎఫ్ఎంసీజీ స్టాక్ ఇవాళ ఇంచుమించు 4.9% వరకు పెరిగింది. 2,175 రూపాయల్లో క్లోజ్ అయింది. ఈ మధ్యకాలంలో కూడా ఈ స్టాక్ కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. 10% పైగా పెరిగింది. హిందుస్థాన్ లీవర్ని కూడా హోల్డ్ చేయొచ్చు. అనదర్ నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక బ్రిటానియా 3,236 రూపాయల్లో క్లోజ్ అయింది. 4.5% వరకు పెరిగింది బ్రిటానియా. సో బ్రిటానియా కూడా బాగా బుల్లిష్గా కనిపిస్తోంది. ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా 3,000 దగ్గర ఒక కన్సాలిడేషన్ అయ్యి ఆ కన్సాలిడేషన్ రేంజ్లోంచి బయటపడి బాగా బుల్లిష్గా కనిపిస్తుంది. అలాగే మనం ఇంకొక ఎఫ్ఎంసీజీ స్టాక్స్కి వెళ్దాం. కొంచెం లోయర్ ప్రైస్ లో చూస్తే కనుక 500 రూపాయల దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది డాబర్. సో డాబర్ కూడా బాగా బుల్లిష్గా కనిపిస్తుంది. అండ్ ఒకసారి మనం నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ చూస్తే కనుక వాళ్ళ బజాజ్ ఆటో 3,282 రూపాయల్లో క్లోజ్ అయింది బజాజ్ ఆటో. బజాజ్ ఆటో చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లోయర్ రేట్ నుంచి 3,050 రూపాయల నుంచి 3,300 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతానికి 3,300 దగ్గర ఒక స్వల్ప రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అది కూడా బ్రేక్అవుట్ అయిందంటే ఫర్దర్ అప్ ట్రెండ్ ఇంకొక 5-10% వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. సో బజాజ్ ఆటో కూడా మనకు తెలిసింది ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది టాప్
స్టాక్ ఇది బజాజ్ ఆటో క్వాలిటీ స్టాక్. ఈ స్టాక్ ఓవరాల్గా కూడా బులిష్గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ టాప్ గెయినర్స్ చూస్తే కనుక ఇవాళ ఇన్ఫ్రాటెల్ 6% పడింది, 232 రూపాయలు క్లోజ్ అయింది. ఈ భారతీయ ఇన్ఫ్రాటెల్ చూస్తే కనుక ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్. లాస్ట్ 6 మంత్స్గా మనం చూస్తూనే ఉన్నాము, పెద్దగా ఏమీ పెర్ఫామ్ చేయలేదు. సైడ్ వేస్ రేంజ్లో ఉన్న స్టాక్, వీక్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇన్ఫ్రాటెల్. సో ఆ వీక్నెస్ అనేది వాళ్ళు కూడా కంటిన్యూ అయింది. ఎస్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో 40 రూపాయల నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ వచ్చింది. ఎస్బీఐ దగ్గర నుంచి కూడా కామెంట్ పాజిటివ్గా రావడంతో మధ్యలో కొంచెం వాల్యూమ్స్ పికప్ అయింది. కానీ ఎస్బీఐ దగ్గర నుంచి మేజర్ ట్రిగర్స్ లేకపోవడంతో ఇవాళ కూడా ఒక 4.6% నష్టపోయింది, 36.15 రూపాయల క్లోజ్ అయింది. ఐటీసీ ఇవాళ 4.6% పడింది ఐటీసీ. ఓవరాల్గా ఐటీసీకి సిగరెట్ సంబంధించిన స్టాక్కి మొన్న బడ్జెట్లో నెగిటివ్గా ఉండడంతో ఐటీసీ లాంటి స్టాక్స్లో కూడా బాగా కరెక్షన్ కనిపించింది. గెయిల్ ఇవాళ 114 రూపాయల క్లోజ్ అయింది, 2.6% పడింది. టీసీఎస్ 2.5% ఇవాళ నష్టపోయింది. టీసీఎస్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక టీసీఎస్లో ఒక స్వల్ప అప్ ట్రెండ్ మనం చూసాము, అప్ ట్రెండ్ తర్వాత మళ్ళీ కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైంది. టీసీఎస్ ఈ మధ్యకాలం చూస్తే కనుక 2300 నుంచి కరెక్ట్ అవుతూ 2100 దగ్గర క్లోజ్ అయింది. ప్రస్తుతం ఓవరాల్గా ట్రెండ్ వీక్గా కనిపిస్తుంది. బహుశా నేను అనుకున్న సపోర్ట్ లెవెల్ 2000 దగ్గర స్ట్రాంగ్గా ఉంది, అక్కడ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మొన్న అక్టోబర్లోను అలాగే డిసెంబర్లోను 2000 రూపాయల దగ్గర ఒక మేజర్ బాటమ్స్ ఏర్పడింది, కాబట్టి టీసీఎస్ అక్కడ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇవి టాప్ 5 లూజర్స్. ఇందులో చూస్తే కనుక టాప్ 5 గైనర్స్ ఏషియన్ పెయింట్, నెస్ల ఇండియా, హిందుస్థాన్ లీవర్, బ్రిటానియా, బజాజ్ ఆటో. ఈ 5 స్టాక్స్ బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్స్. ఓవరాల్గా ఫండమెంటల్గా టెక్నికల్గా బాగా బులిష్గా ఉన్న కౌంటర్స్. నా ఉద్దేశం అయితే ఒక చిన్న డిప్లో బహుశా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. ఇవాళ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో ఏమేమి పెరిగాయి చూద్దాం ఒకసారి. చాలా వరకు స్టాక్స్ చూస్తే కనుక తరచూ ఇన్వెస్టర్లు అడుగుతున్న స్టాక్సే ఒకసారి మనం ఇవాళ టాప్ గెయినర్స్ కొనడం కూడా మనం చూడొచ్చు. ఇవాళ థైరోకేర్ టెక్నాలజీస్ 604 రూపాయల్లో క్లోజ్ అయింది. థైరోకేర్ టెక్నాలజీస్ ఇవాళ ఇంచుమించు 12% పెరిగింది. థైరోకేర్ టెక్నాలజీస్ ఓవరాల్గా థైరోకేర్ చూస్తే కనుక హెల్త్ కేర్ రంగంలో ఉన్న స్టాక్ థైరోకేర్ టెక్నాలజీస్. థైరోకేర్ టెక్నాలజీస్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 530-580 రూపాయల మధ్యన ఒక సైడ్ వేస్ ట్రెండ్లోంచి బయటపడి బాగా ఒక బుల్లిష్ ట్రెండ్ కనిపిస్తుంది. బహుశా బడ్జెట్ ఎఫెక్ట్ ఏంటుంది, హెల్త్ కేర్కి బడ్జెట్లో బాగా స్ట్రాంగ్గా ఇవ్వడంతో ఈ సెగ్మెంట్ కూడా బాగా పెరిగింది థైరోకేర్ టెక్నాలజీస్. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక థైరోకేర్ టెక్నాలజీస్ డీసెంట్ వాల్యుయేషన్లో ఉంది. మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ థైరోకేర్ టెక్నాలజీస్, అండ్ ఓవరాల్గా మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ, అండ్ ఈక్విటీ కూడా పర్లేదు తక్కువగానే ఉంది, ఆల్మోస్ట్ 0 డెట్ కంపెనీ అనుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే కనుక థైరోకేర్ బాగా బులిష్గా కనిపిస్తుంది. అన్ని విధాల బడ్జెట్ బెనిఫిషరీ లాగా ఉంది. సో బడ్జెట్ బెనిఫిషరీ కాబట్టి కొంత ఈ అప్ ట్రెండ్ అనేది సస్టైన్ అవుతుంది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఎస్కార్ట్స్ ఇవాళ 9.5% పెరిగింది, 847 రూపాయల్లో క్లోజ్ అయింది ఎస్కార్ట్స్. సో ఎస్కార్ట్స్ కూడా చూస్తే కనుక బాగా బులిష్గా అనుకుంటారు. ఇది కూడా బడ్జెట్ ఎఫెక్ట్ అనుకోవచ్చు, బడ్జెట్ బెనిఫిషరీ స్టాక్ ఎస్కార్ట్స్. అగ్రి ఫార్మింగ్కి ఒక మేజర్ బూస్ట్ ఇవ్వడంతో బెనిఫిషరీ ఎస్కార్ట్స్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ సెగ్మెంట్లో ఫ్రంట్ లైన్ టాప్ స్టాక్ కాబట్టి బాగా పెరిగింది. ఇవాళ ఈ మధ్యకాలం చూస్తే కనుక 600 రూపాయల నుంచి 850 రూపాయల వరకు పెరిగిన స్టాక్ ఎస్కార్ట్స్. గత 5 వారాలుగా కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది. ఇంచుమించు ఈ స్టాక్ ఒక 25% వరకు పెరిగింది, కాబట్టి షార్ట్ టర్మ్లో ఒక కరెక్షన్ కూడా హైయర్ లెవెల్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక 409 రూపాయల్లో క్లోజ్ అయింది దీపక్ నైట్రేట్. దీపక్ నైట్రేట్ ఇవాళ చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా ఉంది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక గత సెప్టెంబర్లో చూస్తే కనుక 270 రూపాయల నుంచి 410 రూపాయల వరకు దీపక్ నైట్రేట్ బాగా పెరిగింది. ఇది కూడా బడ్జెట్ ఎఫెక్ట్ అనుకోవచ్చు, బడ్జెట్లో బెనిఫిషరీ అవడంతో ఈ స్టాక్లో కొంచెం బాగా బయ్యింగ్ సపోర్ట్ వచ్చింది. కానీ ఇంకొక మేజర్ ఫెర్టిలైజర్ స్టాక్ చూస్తే కనుక చంబల్ ఫెర్టిలైజర్స్ కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైన స్టాక్ ఈ లాస్ట్ మొన్న బడ్జెట్ తర్వాత. ఈ స్టాక్కి పెద్దగా పాజిటివ్ లేదు, కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అన్న కామెంట్స్ రావడంతో ఈ స్టాక్ హై నుంచి 180 రూపాయల నుంచి కరెక్ట్ అయింది. సో చంబల్ ఫెర్టిలైజర్స్ నెగిటివ్గా ఉంది, కానీ దీపక్ ఫెర్టిలైజర్స్ బుల్లిష్గా కనిపిస్తుంది.
నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక 8.3% పెరిగింది గాడ్రేజ్ ప్రాపర్టీస్. సో ఓవరాల్గా ఈ మధ్య మనకి చూసాము ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్స్ అన్నీ కూడా బాగా పాజిటివ్గా ఉన్నాయి. సో హౌసింగ్కి ఒక మేజర్ బూస్ట్, మేజర్ ఇంపటస్ ఇవ్వడంతో గాడ్రేజ్ ప్రాపర్టీస్ 889 రూపాయల నుంచి కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది. 1100 రూపాయల వరకు పెరిగింది గాడ్రేజ్ ప్రాపర్టీస్. కానీ ఈ 1100 రూపాయల దగ్గర చూస్తే కనుక గాడ్రేజ్ ప్రాపర్టీస్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే ఈ 1100 దగ్గర చూస్తే కనుక లాస్ట్ వీక్ వెళ్ళి కొంచెం రియాక్షన్ రావడం అని చూసాము. అలాగే సెప్టెంబర్ ఎండ్లో కూడా 1100 దగ్గర రియాక్షన్ వచ్చింది, జూన్ ఫస్ట్ వీక్లో కూడా రియాక్షన్ కనిపించింది. అంటే ఈ 6 నెలల్లో చూస్తే కనుక ఇంచుమించు ఒక 3 టాప్స్ ఏర్పడింది గాడ్రేజ్ ప్రాపర్టీస్. కాబట్టి 1100 దగ్గర ఒక కీలకమైన రెసిస్టెన్స్ కనిపిస్తుంది గాడ్రేజ్ ప్రాపర్టీస్. ఫండమెంటల్గా చూస్తే కనుక అఫ్కోర్స్ ఈ స్టాక్ పేరు మనకి తెలుసు, వన్ ఆఫ్ ది హై క్వాలిటీ కంపెనీ, రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్లో ఉన్న స్టాక్. వాల్యుయేషన్ చూస్తే కనుక కొంచెం హయ్యర్ సైడ్ ఉంది, కానీ మార్కెట్ ప్రస్తుతం హై వాల్యుయేషన్ కూడా ఫ్యూచర్ గ్రోత్ని కూడా చూస్తుంది. ఓవరాల్గా మనకి ఈ స్టాక్ బహుశా కొంచెం బెనిఫిషియరీ అవుతుందన్న ఉద్దేశంతో ఈ స్టాక్లో కంటిన్యూస్ అప్ ట్రెండ్కి కనిపించింది. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ ప్రాఫిట్స్ కూడా బాగా స్ట్రాంగ్ ప్రాఫిట్స్ కూడా మనం చూస్తున్నాము గాడ్రేజ్ ప్రాపర్టీస్లో. అలాగే ఒకసారి మనం నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక బిర్లా సాఫ్ట్ 89.30 రూపాయలలో క్లోజ్ అయింది బిర్లా సాఫ్ట్. ఇంచుమించు ఒక 9% వరకు పెరిగింది బిర్లా సాఫ్ట్. బిర్లా సాఫ్ట్ విషయానికి వస్తే కనుక ఈ స్టాక్ ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఐటీ రిలేటెడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టాక్ బిర్లా సాఫ్ట్. బిర్లా సాఫ్ట్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ ఇంత కూడా మనం అనుకున్నాము, డీసెంట్ వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్ బాగా పడి అండర్ పెర్ఫామ్ చేస్తూ ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా కొంచెం పెరగటం అనేది మనం చూస్తున్నాము. మంచి డీసెంట్ రిజల్ట్స్ ఇస్తున్న కంపెనీ బిర్లా సాఫ్ట్, డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈక్విటీ కూడా చూస్తే కనుక పర్లేదు, తక్కువగా ఉంది, డెట్ కూడా పెద్ద కనిపించట్లేదు. సో ఓవరాల్గా బిర్లా సాఫ్ట్ చూస్తే కనుక ఫండమెంటల్గాను టెక్నికల్గాను బిర్లా సాఫ్ట్ బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 475 రూపాయల్లో క్లోజ్ అయింది, 7.5% పైగా పెరిగింది మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్. మనకి బడ్జెట్లో చూస్తే కనుక కొన్ని సెలెక్టివ్ ఎన్బిఎఫ్సీస్కి బెనిఫిషియర్గా అయ్యాయి అన్న వార్తలు రావడం మనం చూస్తున్నాము. ఎన్బిఎఫ్సీస్ కూడా కొంచెం సర్టన్ కంపెనీస్కి పాజిటివ్ ఉంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 440 రూపాయలలో నుంచి 475 రూపాయల వరకు పెరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా షార్ట్ టర్మ్లో కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. మేఘమనీ ఆర్గానిక్స్ ఇవాళ 6% పైగా పెరిగింది, 56.80 రూపాయలలో క్లోజ్ అయింది మేఘమనీ ఆర్గానిక్స్. మేఘమనీ ఆర్గానిక్స్ కూడా చూస్తే కనుక వన్ ఆఫ్ ది క్వాలిటీ కంపెనీస్, ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ మేఘమనీ ఆర్గానిక్స్. ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా ఒక 65-50 రూపీస్ మధ్యనే ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఊగిసలాడుతున్న స్టాక్ మేఘమనీ ఆర్గానిక్స్. అండ్ ఓవరాల్గా మనకి ఫండమెంటల్గా చూస్తే కనుక బేసికల్గా అగ్రికెమికల్స్ రిలేటెడ్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీ మేఘమనీ ఆర్గానిక్స్. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ వాల్యుయేషన్స్లోనే ఉంది. ప్రాఫిట్ గ్రోత్ కూడా చూస్తే కనుక మేఘమనీలో ఒక పాజిటివ్ ప్రాఫిట్స్ ఇవ్వడం అనేది మనం చూడవచ్చు. అలాగే క్యాపిటల్ కూడా చూస్తే కనుక కొంచెం తక్కువగా ఉంది ఈక్విటీ, కాకపోతే కొంచెం డెట్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా మేఘమనీ ఆర్గానిక్స్ డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు, కాకపోతే టెక్నికల్గా సైడ్ వేస్ రేంజ్లో స్టక్ అయింది అనుకోవచ్చు. అనంత నెక్స్ట్ స్టాక్ చూస్తే సీసీఎల్ ప్రొడక్ట్స్, 231 రూపాయల క్లోజ్ అయింది, 6.5% పెరిగింది. అనదర్ స్ట్రాంగ్ కంపెనీ సీసీఎల్ ప్రొడక్ట్స్. అసాహి ఇండియా గ్లాస్ 5.5% పెరిగింది, అనదర్ డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు. ఐఆర్బి ఇన్ఫ్రా 5.5% పెరిగింది, వన్ ఆఫ్ ది బడ్జెట్ బెనిఫిషరీ ఇన్ఫ్రా రిలేటెడ్లో ఉన్న స్టాక్ ఐఆర్బి. అమారా రాజా కూడా బాగా పెరిగింది ఇవాళ, ఇన్ఫ్యాక్ట్ మొన్న శనివారం కూడా మార్కెట్లో కూడా బాగా పెరిగిన స్టాక్ అమారా రాజా. క్యాస్ట్రాల్ ఇండియా 5.5% పైగా పెరిగింది. గ్రాన్యూల్స్, పిడిలైట్ ఇండస్ట్రీస్, ఇన్ఫోఎడ్జ్, అదానీ గ్రీన్, డిష్మెన్ కార్బో, గ్లాక్సో స్మిత్ లైన్, వరుణ్ బివరేజెస్, సన్ టీవీ అండ్ మిండా ఇండస్ట్రీస్, జిండాల్ స్టీల్ అండ్ పవర్, ఎస్కేఎఫ్, ఇవన్నీ కూడా ఒక 4.5-5% పెరిగిన స్టాక్స్. అలాగే ఒకసారి లూజర్స్ చూద్దాం. లూజర్స్ చూస్తే కనుక ఇవాళ దీపక్ ఫెర్టిలైజర్స్, ఇందాక చెప్పినట్టు ఎలాగైతే చంబల్ ఫెర్టిలైజర్స్ వీక్గా ట్రేడ్ అయిందో అలాగే దీపక్ ఫెర్టిలైజర్స్ కూడా బాగా నెగిటివ్గా రియాక్ట్ అయింది. బడ్జెట్లో ఫెర్టిలైజర్స్కి పాజిటివ్గా ఇవ్వకపోవడంతో, నెగిటివ్గా ఉండడంతో ఫెర్టిలైజర్ స్టాక్స్లో రియాక్షన్ కనిపించింది. కాబట్టి ఇన్వెస్టర్లు కొంచెం కాషియస్గా ఉండాలి ఫెర్టిలైజర్స్లో. కేపీఆర్ మిల్ 7.5% పైగా పడింది.
ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 7.5% పడింది. గుజరాత్ నర్మదా 7% పడింది. పిరమిల్ ఎంటర్ప్రైజెస్, భారతి ఇన్ఫ్రా, జస్డయల్, రాష్ట్రీయ కెమికల్స్, జమ్మూ కాశ్మీర్, ఐడిఎఫ్సి, సద్భావ్, చెన్నై, సెంచురీ టెక్స్టైల్స్, జైకార్ప్, పరాగ్ మిల్క్, ఫినోలెక్స్ కేబుల్స్, జిఎస్ఎఫ్సి, ఎస్ఆర్ ఇన్ఫ్రా, ఐటీసీ, ఇవన్నీ కూడా 5-5.5% వరకు పడిన స్టాక్స్. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్లో పెద్ద యాక్షన్ కనిపించలేదు. మన శనివారం భారీ క్రాష్ తర్వాత ఇవాళ మార్కెట్లో బాగా వాలటైల్ ఉంటుందేమో, లేదంటే ఇవాళ కూడా బాగా పడచ్చు, లేదంటే స్ట్రాంగ్ రీబౌండ్ అవుతుందని చెప్పి ఇంకొన్ని వర్గాలు కూడా భావించారు. కానీ ఎటువంటి పెద్ద మేజర్ ఒడిదొడుగులు కానీ ఫైర్ వర్క్స్ కనిపించలేదు. ఇవాళ కొంచెం క్వైట్గా స్థిరంగా ఉందనుకోవచ్చు. బహుశా కొంచెం మార్కెట్ అన్డిసైడెడ్ స్టేజ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ కొంతకాలం ఈ కాషియస్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది. కానీ ఇందులో ఇన్వెస్టర్లు కొన్ని మంచి కంపెనీస్ ఏవైతే బడ్జెట్ బెనిఫిషియరీస్ ఉన్నాయో వాటిలోనే స్టే ఇన్వెస్టెడ్ అని చెప్పుకోవచ్చు. సో మార్కెట్ కొంతకాలం కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ అప్ ట్రెండ్లోకి వెళ్తుందా లేదా అని మనం చూడాలి. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ స్థిరంగా క్లోజ్ అయింది అనుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్. బహుశా మార్కెట్ షార్ట్ టర్మ్లో 11,800-11,850 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ వరకు ఒక చిన్న పుల్ బ్యాక్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.